టీడీపీ నేత ఆనం వెంకట రమణ రెడ్డి ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. రమణారెడ్డిపై జరిగిన దాడిపై పోలీసు విచారణ జరుగుతోందన్నారు. విచారణ పూర్తవ్వకుండానే వైఎస్ఆర్సీపీ నేతలపై టీడీపీ నేతలు నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలు మాట్లాడే విధానం చూస్తుంటే దాడి ఏ రకంగా జరిగిందో అర్థమైపోతుందని, ఆనంపై దాడి జరిగినట్లు నిర్ధారణ అయితే బాధ్యులు ఎవరైనా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని తెలిపారు మంత్రి కాకాని. ఒక దాడి జరిగింది అంటే దానికి సంబంధించి వెంటనే విచారణ పూర్తి కాకుండానే దానికి సంబంధించి ఎవరు బాధ్యులు అనేటువంటిది గుర్తించగానే దానికి సంబంధించినటువంటి దాంట్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. అది ప్రారంభానికి ముందే ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు తీసుకొచ్చారు. ఒకరు మంత్రి అంటారు, ఒకరు సజ్జల రామకృష్ణారెడ్డి అంటారు, ఒకరు ముఖ్యమంత్రి గారు అంటారు, ఒకరు ప్రభుత్వం అంటారు, ఒకరు పోలీసు అధికారులు అంటారు, ఇంకొక ఆయన ఇంకొక పేరు చెప్తాడు. కాబట్టి ఎవరికి వాళ్ళు అన్వయించుకునేటువంటి తెలుగుదేశం పార్టీలో ఒక్కొక్కరు మాట్లాడేటువంటి విధానాన్ని చూస్తేనే ఇది ఏ విధంగా జరిగింది అనేటువంటిది అర్థమైపోతుంది. కాబట్టి దాని మీద పూర్తి స్థాయిలో పోలీసు విచారణ జరుగుతుంది. ఒకవేళ నిజంగా ఎవరైనా రమణారెడ్డి మీద దాడి చేశారనేటువంటిది నిర్ధారణ అయితే అది నిజంగా ఎవరైనా సరే, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, తెలుగుదేశమా, కాంగ్రెసా, బీజేపీ అనేటువంటిది సంబంధం లేదు, ఎవరైనా దాడి చేసినటువంటి వ్యక్తుల్ని పోలీసులు గుర్తించి పట్టుకొని కఠినంగా శిక్షించడం జరుగుతుంది తప్ప దానిలో ఎక్కడా కూడా లాలిచీ వ్యవహారం కానీ లేదా ఉపేక్షించేటువంటి ప్రసక్తి ఉండదు అనేటువంటిది ఈ సందర్భంగా స్పష్టం చేస్తాం.